శారదాంబ మెయిన్ రోడ్ నరసరావుపేట కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ మెయిన్ రోడ్ నరసరావుపేట గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్ళకు వందనం అభివందనం 30 గ్రాముల సాతాహారాలు 8 గ్రాముల నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్ ప్లేన్ బ్యాంగిల్స్ డిడి బాల్స్ కాసికాయ దండలు లేజర్ కటింగ్ వడ్డాణాలు వంకీలు పచ్చివర్క్ గాజులు మరియు హారాలు జెంట్స్ కడియాలు కటింగ్ బ్రాస్లెట్స్ మొదలగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును కెంపు పచ్చ నెక్లెస్లు స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును లక్ష్మీ కాసుల హారాలు రామ్ పరివార్ హారాలు పచ్చివర్క్ హారాలు బెంగాలీ గాజులు వంకీలు లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి డిడి బాల్స్ కాసికాయ దండలు ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిష్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబా జ్యువెలర్స్ 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్ మూడు తరాల నమ్మకం నాణ్యతకు చిరునామా శారదాంబా మెయిన్ రోడ్ నరసరావుపేట ప్రొఫెసర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుంటూరు జిల్లాలోని అతిపెద్ద 916 బిఐఎస్ హాల్మార్క్ గోల్డ్ షోరూమ్ కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ 3.5 దశాబ్దాలుగా పల్నాడులో ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తుకొచ్చే పేరు కపలవాయి విజయ్ కుమార్ పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం లక్ష్మీ కాసుల హారాలు రామ్ పరివార్ హారాలు పచ్చివర్క్ హారాలు బెంగాలీ గాజులు వంకీలు లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి డిడి బాల్స్ కాసికాయ దండలు లేజర్ కటింగ్ బడ్డాణాలు జెంట్స్ కడియాలు కటింగ్ బ్రాస్లెట్స్ మొదలగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును 92.5% ప్యూరిటీతో వెండి కంచాలు మరియు అన్ని రకాల వెండి వస్తువులు అతి పెద్ద కలెక్షన్ గల జిల్లాలోని ఏకైక షోరూమ్ కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ అన్ని మోడల్స్ బడ్డాణాలు రెడీగా లభించును మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్ బంగారు నగల స్కీమ్ లో చేరండి 11 నెలలు మీరు చెల్లిస్తే 12వ నెల మీకోసం మేము చెల్లిస్తాం స్కీమ్ పూర్తయిన తర్వాత జమ చేసిన మొత్తానికి తగు విలువకల బంగారు ఆభరణాలు పొందవచ్చు కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ మెయిన్ రోడ్ నర్సరావుపేట ఫోన్ నంబర్ 0864722380 మేనేజింగ్ పార్ట్నర్స్ కపలవాయి విజయ్ కుమార్ గుడవర్తి దేవరాజ కిషోర్ అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు అంగీకరించబడను నమస్కారం వెల్కమ్ టు జీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గుండి గ్రామీణ పోలీసులతో సమీక్ష సమావేశం రంపచల్ల ఎంపీడీఓ ఆఫీస్ లో పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం సైనిక జైంట్యూ కళాశాలలో 2K రన్ గుంటూరు గ్రామీణ జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గించి ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నామని గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్ని అన్నారు గుంటూరు గ్రామీణ ఎస్పీ కార్యాలయంలో గత నెలలో నమోదైన కేసులు అందులో ప్రధానమైన నేరాల గురించి జిల్లాలోని గ్రామీణ పోలీసులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అక్రమంగా గుట్కా ఖైనీ మద్యం మారకద్రవ్యాలను సరఫరా చేసే వారిపైన నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు క్రైమ్ రేట్ తగ్గించడానికి పలు సూచనలు చేశారు సమస్యలతో స్టేషన్కి వచ్చే వారికి స్నేహపూర్వకమైన వాతావరణం కల్పించాలన్నారు పెండింగ్లో ఉన్న కేసులను తక్షణమే విచారించి కోర్టులో హాజరుపరచాలన్నారు కాలేజ్ స్కూల్స్ ఎక్కడెక్కడ వర్కింగ్లో ఉన్నాయి మెయిన్ బజార్ సెంటర్ శుభ్రంగా పెట్టుకోవడం మీరు అందుకు తెలుసు జిల్లా వ్యాప్తంగా మనము స్టేషన్స్ రినోవేట్ చేసిన తర్వాత ప్రయారిటీ బేసిక్ గా సెన్సిటివ్ విలేజెస్ అండ్ యాక్టివ్లీ మూవ్ అరౌండ్ ఇన్ ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి మీకు గైడెన్స్ నీడ్ బి ఆ ప్రొసీజర్ ఇవన్నీ చూసుకొని ఆర్ దే టేకింగ్ సౌండ్ కింద ఎక్కువ అలాంటి ప్లేసెస్ లో ఫోకస్ ఎక్కువ ఉండాలి ఛాన్సెస్ ఆఫ్ క్రైమ్ హ్యాపింగ్ దేర్ ఆర్ మోర్ ఒంటరిగా హౌసెస్ ఉండడం ఇవన్నీ చూస్ గెట్ ది బీట్ పెట్రోల్ మ్యాప్ అండ్ యూ కెన్ రీఆర్గనైజ్ దెమ్ ఈరోజు టేకింగ్ ఆల్ ప్రికాషన్స్ వి హవ్ కండక్టెడ్ అ క్రైమ్ మీటింగ్ ముఖ్యంగా ప్రజల సమస్యను ఎట్లా మనము పరిష్కరించాలి నంబర్ వన్ నంబర్ టూ జిల్లాలో ఓవరాల్ క్రైమ్ ఎలాగుందని
ఈ రెండు మీద మనము ఈ క్రైమ్ మీటింగ్ను అరేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మా జిల్లాలో ఫోకస్ ఏరియాస్గా నంబర్ వన్ పబ్లిక్కి యాక్సెస్ ఆఫ్ ది లోకల్ ఎస్హెచ్ఓ, అందుబాటులో ఎస్హెచ్ఓ నుంచి ఎస్పీ వరకు అందుబాటులో ఉండాలి. అదేవిధంగా వచ్చిన సమస్యను ఒక స్మైల్తో స్టేషన్ స్థాయిలో పబ్లిక్ని రిసీవ్ చేసుకొని వారి సమస్యలను పరిష్కరించాలని ఇప్పుడు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మీరందరికీ తెలుసు మా గుంటూరు రూరల్ జిల్లాలో స్టేషన్స్ను కూడా మనము రినోవేట్ చేసి పబ్లిక్కి ఒక గ్రీన్ అండ్ కంఫర్టబుల్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ స్టేషన్ మెయింటెనెన్స్ అండ్ అప్కీప్ గురించి కూడా మనకి ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మూడోది ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ పరంగా సోషల్ వైసెస్ ఏదేది ఉన్నాయి, గ్యాంబ్లింగ్, గుట్కా, ఎన్డీపీఎస్ లిక్కర్, శాండ్, ఇవన్నీ మీద ఎన్ఫోర్స్మెంట్ని ఇంక్రీజ్ చేసి ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని ఎస్హెచ్ఓలకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మన మెన్ డిసిప్లిన్ గురించి కూడా డీటెయిల్గా అందరికీ చెప్పడం జరిగింది. పీసీల నుంచి హెడ్ కానిస్టేబుల్స్ నుంచి ఆల్ షుడ్ హ్యావ్ అ క్లియర్ కట్ డిసిప్లినరీ అప్రోచ్ అండ్ డిసిప్లిన్ పరంగా ఎటువంటి లాక్సిటీ ఉండకూడదని క్లియర్గా అందరికీ చెప్పడం జరిగింది. ఎస్ఐస్ ప్రతి వీక్ విలేజెస్కి వెళ్ళి విలేజెస్లో పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి వారి సమస్యను తెలుసుకుని దానికి పరిష్కారం ఇవ్వాలని కూడా మనము మాట్లాడుకోవడం జరిగింది, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా క్రైమ్ సీన్ మెయింటెనెన్స్ అంటే ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు వెంటనే దాన్ని క్రాక్ చేయాలంటే దాన్ని క్రైమ్ సీన్న సైంటిఫిక్ మేనేజ్మెంట్ చేయాలి, దాన్ని రక్షించుకొని టు హెల్ప్ ద ఇన్వెస్టిగేటర్, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఎట్లా చేయాలి అని కూడా డీలర్ చేయాలని కూడా ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. నైట్ బీట్స్న రీఆర్గనైజేషన్ గురించి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఐఎమ్ హ్యాపీ. నెక్స్ట్ హాఫ్ విల్ నౌ బి రివ్యూ ఆఫ్ ద క్రైమ్, అంటే ఎంతవరకు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయిందని. రాష్ట్రంలో డీజీ గారు ఇస్ వెరీ పర్టిక్యులర్ దట్ దెర్ ఇస్ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్. ఏదైనా ఒక బాధితులు ప్రజలు వచ్చి వారి సమస్యలను తెలిపినప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి కాగ్నిజెన్స్ ఉంటే వెంటనే దానికి ఎఫ్ఐఆర్ వేయాలని కూడా డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్న మనము ఎస్ఐలకి సిఐలకి కన్వే చేయడం జరిగింది. ఓవరాల్ వీఆర్ హ్యాపీ విత్ ద పర్ఫార్మెన్స్. ఎస్ఐలు సిఐలు చాలా చక్కగా చేస్తున్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. నెక్స్ట్ వన్ మంత్ మళ్ళీ విల్ హ్యావ్ అ డీటెయిల్డ్ రివ్యూ ఈ మంత్లో ఎలా పర్ఫామ్ చేశారని. దీని భాగంగా ఆల్సో వీఆర్ కీపింగ్ అ ట్రాక్ ఆఫ్ హూ ఆర్ ద బెస్ట్ పర్ఫార్మర్స్, అంటే స్టేషన్ స్థాయిలో ఏ ఎస్హెచ్ఓ చాలా చక్కగా చేశారు, టాప్ 5 ఎస్హెచ్ఓస్, అండ్ పర్ఫార్మెన్స్ ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, నాట్ సో పర్ఫార్మింగ్ గుడ్ ఎస్హెచ్ఓస్, దాన్ని కూడా ఒక రేటింగ్ టైప్ ఇచ్చుకోవడం జరిగింది. ఈ రేటింగ్ ఇవ్వడానికి వారు చేసిన ఎన్ఫోర్స్మెంటు, అండర్ ఇన్వెస్టిగేషన్స్ గ్రేవ్ అండ్ నాన్ గ్రేవ్ ఎన్ని కేసెస్ని తగ్గించారు, ప్రజలతో వారి ఇంటరాక్షన్ ఎలాగుంది, ప్రజల సమస్యలను ఎలా వారు పరిష్కరించారు, ఎన్ఫోర్స్మెంట్లో ఎక్కువ ఎన్డీపీఎస్ లిక్కర్ కానీ, బాటిల్స్ కానీ, శాండ్ కానీ, గుట్కా కానీ, గ్యాంబ్లింగ్ కానీ హయ్యెస్ట్ ఎవరు రేడ్లు చేశారు, ఎక్కడెక్కడ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, అదేవిధంగా డిఎస్పీ స్థాయిలో ఎస్సీఎస్టీ కేసుల పురోగతి కూడా మనము ఈరోజు రివ్యూ చేసుకోవడం జరుగుతుంది. ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ విత్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆల్ ఆర్ ఎస్హెచ్ఓస్ అండ్ సిఐస్ అండ్ డిఎస్పీ. ఇప్పుడే చెప్పాను అన్ని రకాల దాంట్లో గుంటూరు రూరల్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్, టచ్ వుడ్ బై గ్రేస్ ఆఫ్ గాడ్, బట్ ఇంకా మనం పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇదే ఒక స్పిరిట్తో ఒక టీమ్ స్పిరిట్తో అందరూ ముందుకెళ్ళాలని అందరికీ నేను రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ వీ విల్ సీ అండ్ హోప్ దాట్ యూనో ఇన్ ద డేస్ టు కమ్ ఇంకా మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తాము, ప్రజలకి అందుబాటులో ఉంటామని చెప్తున్నాను. థ్యాంక్ యూ. రంపిచర్ల ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో పంచాయతీ కార్యదర్శి ఎంపీడీఓ అర్జున్రావు సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. మండలంలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో గ్రామాల్లో ఎలాంటి జ్వరాలు ప్రబలక ముందే అందరు పంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని ఎంపీడీఓ అర్జున్రావు పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ముఖ్యంగా శానిటేషన్ సంబంధించి గ్రామాల్లో కొత్త జ్వరాలు ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి, కాబట్టి గ్రామాల్లో పారిశుద్ధ్యం అనేటువంటిది చాలా జాగ్రత్తగా చేయాలి. ముఖ్యంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రోగ్రామ్ అనేటువంటిది మనకు ఆగస్టు నెలలో ప్రారంభం కాబోతుంది, దానికి సంబంధించి ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారు, మరి సిఇఓ, డిపిఓ, జేసీ మేడం గారు చెప్పిన దాని ప్రకారం మీరు ఏర్పాట్లు చేసుకోవాలి. ముఖ్యంగా ఎస్డబ్ల్యూపీసీ షెడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని శుభ్రంగా ఉంచుకోవటం, వాటికి రంగులు వేయటం, రిపేర్లు చేసుకోవటం, అట్లానే విద్యుత్ సదుపాయం కల్పించుకోవటం, అట్లానే అక్కడ మరి ఏవైతే మనం తడి చెత్త పొడి చెత్తకి నాడప్ కిట్లు ఏర్పాటు చేసుకోవాలో ఆ నాడప్ కిట్లు ఏర్పాటు చేసుకోవటం, ఇవన్నీ కూడా మీరు ఏర్పాటు చేసుకొని గ్రీన్ అంబాసిడర్లు అపాయింట్మెంట్ చేసుకోవటం,
అలానే వాటికి సంబంధించినటువంటి పనిముట్లు ఏవైతే కావాలో ఆ పనిముట్లన్నీ సిద్ధం చేసుకోవటం, రిక్షాలు ఇవన్నీ కూడా చేసుకొని మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ప్రతి ఊర్లో కూడా ప్రతిరోజు కూడా ఉదయం 7 గంటలకే శానిటేషన్ కార్యక్రమం అనేటువంటిది అన్ని చోట్ల మీరు చేపట్టాలి. ప్రతిరోజు ఈ శానిటేషన్ చేస్తున్నటువంటి ఫోటోలన్నింటినీ కూడా గ్రూప్లో పోస్ట్ చేయాలని మీ అందరిని కూడా కోరుతున్నాను. గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు వందనం, అభివందనం. 30 గ్రాముల సాతాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్, డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చివర్క్ గాజులు మరియు హారాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. కెంపు పచ్చ నెక్లెస్లు, స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయ దండలు ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబా జ్యువెలర్స్. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. 3 తరాల నమ్మకం నాణ్యతకు చిరునామా శారదాంబా, మెయిన్ రోడ్, నరసరావుపేట. ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. గుంటూరు జిల్లాలోని అతిపెద్ద 916 బిఐఎస్ హాల్మార్క్ గోల్డ్ షోరూమ్, కపిలుబాయ్ విజయ్ కుమార్ జ్యువెలర్స్. 3.5 దశాబ్దాలుగా పల్నాడులో ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తుపెట్టే పేరు కపిలుబాయ్ విజయ్ కుమార్. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ బడ్డాణాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. 92.5% ప్యూరిటీతో వెండి కంచాలు మరియు అన్ని రకాల వెండి వస్తువులు అతి పెద్ద కలెక్షన్ గల జిల్లాలోని ఏకైక షోరూమ్ కపిలుబాయ్ విజయ్ కుమార్ జ్యువెలర్స్. అన్ని మోడల్స్ బడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. బంగారు నగల స్కీమ్ లో చేరండి. 11 నెలలు మీరు చెల్లిస్తే 12వ నెల మీకోసం మేము చెల్లిస్తాం. స్కీమ్ పూర్తయిన తర్వాత జమ చేసిన మొత్తానికి తగు విలువ కల బంగారు ఆభరణాలు పొందవచ్చు. కపిలుబాయ్ విజయ్ కుమార్ జ్యువెలర్స్, మెయిన్ రోడ్, నర్సరావుపేట. ఫోన్ నంబర్ 0864722380. మేనేజింగ్ పార్ట్నర్స్ కపిలుబాయ్ విజయ్ కుమార్, గుడవర్తి దేవరాజ కిషోర్. అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు అంగీకరించబడును. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మరియు మన దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణ హైదరాబాద్ స్థానిక క్రిస్టియన్ పాలెంలో సెప్టెంబర్ 2వ తేదీ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరుగుతుందని ఎస్సీసీఎల్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి కందుల ఎజ్రా, నరసరావుపేట పట్టణ ఎస్సీసీఎల్ టౌన్ అధ్యక్షుడు మల్లిల అశోక్, హైదరాబాద్ ప్రెసిడెంట్ శిల్పల గుండెపోగు ఎహోను, మన్నవ మరియబాబు, రామారావు, రాఘవులు, కన్నన్ ప్రభాకర్, లావా సురేష్, రమేష్ జంగాల, నవబాబు జంగాల, దావీదు, నాగేశ్వరరావు, గుండెపోగు అచ్చయ్య, కుంద బెన్హర్, పుల్లయ్య, దేవదానం, రమేష్, గుండెపోగు చిన్న తదితరులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందే మొట్టమొదట ప్రభుత్వం ఏర్పడకముందే మేము డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమాన సంఘాల వాళ్ళ మేము అందరం కలిపి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం క్రిస్టియన్ పాలెం మెయిన్ ఫేస్లో మేము విగ్రహం కట్టడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఆర్ఎండ్బి వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఈ ఆక్రమణల తొలగింపులో భాగంగా స్వచ్ఛందంగా మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఆ రోజు మేము తీసినాము. అయితే మా దళిత సహోదరులు కొంతమంది ఆ విషయం తెలుసుకోక మమ్మల్ని చదువుకున్న దళిత ద్రోహులు, దళిత అని చాలా అసభ్యకరంగా వాళ్ళు మాట్లాడారు. అయితే మా సహోదరులు వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి మేము ఈ విషయాన్ని మేము పెద్దగా పట్టించుకోవట్ల. అయితే రేపు 2వ తారీఖున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మరియు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అదనంగా మాకు
మేమందరం మీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల అదనంగా మళ్ళా బాబు జగజన్ రావు గారి బొమ్మ కూడా పెట్టడానికి పెద్దలందరం మేము నిర్ణయించినాము. అయితే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాకు ఎటువంటి వర్గ విభేదాలు కానీ దళిత దళాలులు కానీ అటువంటి వాళ్ళు ఎవరు లేరు. క్రిస్టియన్ పాలెంలో అందరం ఒకే మాట ఒకే బాట గల్ల వాళ్ళం, ప్రతి ఒక్కరిని చదువుకున్న వాళ్ళం. అయితే విషయం ఏంటంటే ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళ ప్రీతమ నాయకులు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారికి ఎన్నో విధాలుగా సంక్షేమ పథకాలు, దానిలో భాగంగా పిల్లల చదువులకు కానీ పిల్లల మామూలుగా అమ్మఒడి కార్యక్రమాలు కానీ ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు కానీ ఎన్నో విధాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలానే వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిపి వాళ్ళు చేసిన ఎన్నో మామూలుగా సంక్షేమ కార్యక్రమాల వల్ల మేము వాళ్ళ అభిమానులు. అంత మాత్రాన మేము దళిత ద్రోహం ఎందుకు అవుతాము? దయచేసి ఈ విషయంలో మీరు గమనించాలని మేము ఈ విషయంలో దీనిని అంబేద్కర్ విగ్రహం కూడా మరలా ప్లస్ మామూలుగా బాబు జగజ్జన్ రావు గారిది కూడా పెట్టాలని ఇందు మూలంగా మేము అంగీకరించాం. మన శాసనసభ్యులు ప్రీతమ నాయకుడు డాక్టర్ గుబ్బిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక క్రిస్టియన్ పాలెం నందు సెప్టెంబర్ 2 వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి పురస్కరించుకొని మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహము మరియు మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహము రెండు విగ్రహాలు కూడా మన శాసనసభ్యులు డాక్టర్ గుబ్బిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో విగ్రహావిష్కరణ జరుగుతుంది సెప్టెంబర్ 2. దీని కొరకు స్థానిక క్రిస్టియన్ పాలెంలో వైఎస్ఆర్సిపి నాయకులు ఎస్ఎస్ఎల్ కన్వీనర్ పల్లెల అశోక్ గారు, మండారు కొనయ్య, ఉండపోగి అవహాను, మరి విజయకుమారు తదితర నాయకులందరూ, పొక్కల పౌరు తదితర నాయకులందరూ కూడా ఐక్యమత్యంతో కలిసి మరి సెప్టెంబర్ 2 జరగనున్న విగ్రహావిష్కరణను దీప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాను. స్థానిక జేఎన్టీయు కళాశాలలో ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ పిలుపు మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే పేరు మీద నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివి సుబ్బారావు పాల్గొన్నారు. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ రోజు నుండి ఈ కార్యక్రమం మొదలై అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి ముగిసేటట్లుగా చర్యలు చేపట్టారు. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా 75 కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఈరోజు ఫిట్ ఇండియా రన్ 2K పొందుపరచడం జరిగింది. ఇందులో విద్యార్థులు మరియు కళాశాల సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈ క్యాంపస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఫిట్ క్యాంపస్గా ఉండాలని, ప్రతి ఒక్కరూ విధిగా 1/2 గంట వ్యాయామం చేయాలని, తద్వారా ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివి సుబ్బారావు తెలియజేశారు. ఎన్ఎస్ఎస్ కార్యక్రమం అధినేతగా డాక్టర్ జీబీ రాజు దీన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో జరిగిన 2K రన్ కార్యక్రమానికి 50 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ప్రజల్లో ఫిట్నెస్ మీద అవగాహన పెంచడం కోసం ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపడతామని, విద్యార్థుల ద్వారా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని, వ్యాయామాలు చేస్తూ అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ పిలుపు మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరు మీద 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చి నిండిన సందర్భంగా ఈ ఏడాది మన ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఈ రోజు నుండి ఈ కార్యక్రమం మొదలయ్యి 2 గాంధీ జయంతి నాడుకి ఎండ్ అవుతుంది. ఈ ప్రోగ్రాంలో 75 ఇయర్స్ నిండిన సందర్భంగా 75 ప్రోగ్రామ్స్ని ప్లాన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఫిట్ ఇండియా రన్ 2K ఈ ఇంజనీర్ మా విద్యార్థులు, మా స్టాఫ్ అందరూ పాల్గొని సక్సెస్గా ఫుల్గా కంప్లీట్ చేశారు. ఈ ఈ కళాశాల ముఖ్య ఉద్దేశము, నేను బిగినింగ్ నుంచి నేను ప్రిన్సిపాల్గా ఛార్జ్ తీసుకున్న దగ్గర నుండి నేను చెప్తుంది, ఇది ఫిట్ క్యాంపస్గా ఎదగాలని కోరుకుంటున్నాము. ఫిట్ క్యాంపస్గా ఎదిగితే హెల్దీ క్యాంపస్, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. దాని మీద విద్యార్థులు చదువుల మీద కాన్సన్ట్రేట్ చేసి మంచి మంచి
ఆ విద్యార్థుల్ని తయారు చేయడమే ముఖ్య ఉద్దేశంలో భాగంగా ఈ క్యాంపెయిన్ మొదలెట్టి మేము దాదాపుగా 1.5 సంవత్సరం నుంచి మొదలుపెట్టాం. ఈ క్యాంపస్లో ఫిట్ ఇండియా ఫిట్ క్యాంపస్ అని. సో దానికి ముఖ్యంగా మాకు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా రాజుగారు ఈ ప్రోగ్రామ్స్ని ఈ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఈరోజు ఆయన ఆధ్వర్యంలో మా స్టూడెంట్స్ సుమారు 50 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఈ కళాశాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నరసరావుపేట చిన్న పట్టణం, ఈ పట్టణంలో ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి, మరి ముఖ్యంగా ఫిట్నెస్ మీద అవేర్నెస్ తీసుకురావాలి అనే ముఖ్య ఉద్దేశంతో మేము ఈరోజు చేయడం జరిగింది. ఇదేమి బిగినింగే, ఇలాంటి కార్యక్రమంలో ప్రజల్లో అవగాహన పెంచడం కోసం మా విద్యార్థులు కూడా మా స్టాఫ్ ముందుండి మరిన్ని కార్యక్రమాలు చేసి ఇది నరసరావుపేట కూడా హెల్దీ నరసరావుపేటగా తీసుకురావాలని తీర్చిదిద్దాలనేది మా కోరిక. గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గుండి గ్రామీణ పోలీసులతో సమీక్ష సమావేశం. రంపచర్ల ఎంపీడీఓ ఆఫీస్ లో పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం. సైనిక జైంట్యూ కళాశాలలో 2K రన్. గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు వందనం అభివందనం. 30 గ్రాముల సాతాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్, డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చివర్క్ గాజులు మరియు హారాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. కెంపు పచ్చ నెక్లెస్లు, స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయ దండలు ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబా జ్యువెలర్స్. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. 3 తరాల నమ్మకం నాణ్యతకు చిరునామా శారదాంబా మెయిన్ రోడ్, నరసరావుపేట. ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. గుంటూరు జిల్లాలోని అతిపెద్ద 916 బిఐఎస్ హాల్మార్క్ గోల్డ్ షోరూమ్ కపిలబాయ్ విజయ్ కుమార్ జ్యువెలర్స్. 3.5 దశాబ్దాలుగా పల్నాడులో ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తుకొచ్చే పేరు కపిలబాయ్ విజయ్ కుమార్. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. 92.5% ప్యూరిటీతో వెండి కంచాలు మరియు అన్ని రకాల వెండి వస్తువులు అతి పెద్ద కలెక్షన్ గల జిల్లాలోని ఏకైక షోరూమ్ కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. బంగారు నగల స్కీమ్ లో చేరండి. 11 నెలలు మీరు చెల్లిస్తే 12వ నెల మీకోసం మేము చెల్లిస్తాం. స్కీమ్ పూర్తయిన తర్వాత జమ చేసిన మొత్తానికి తగు విలువ కల బంగారు ఆభరణాలు పొందవచ్చు. కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్, మెయిన్ రోడ్, నర్సరావుపేట. ఫోన్ నంబర్ 0864722380. మేనేజింగ్ పార్ట్నర్స్ కపలవాయి విజయ్ కుమార్, గుడవర్తి దేవరాజ కిషోర్. అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు అంగీకరించబడను.